ಷ ನಮಃ ಮೌದ್ಗಲ್ಯ್ಯ ಶ್ರೀವತ್ಸಗೋತ್ರ ಜಾತೌ ಶ್ರೀ ಅಪ್ಪಲಾರ್ಯರತ್ನಮನೂಭವೌ ವೌ ಶ್ರೀಮತ್ಸಟಾರಿ ಚರಣಾಂಬುಜ ಜಂಚರೀಕೌ ರಾಮಾನುಜ ಶ್ರೀರಂಗರೇಸಿಗೌಸ್ತು ಶತಮಣಿಲೀಲಾಚಾರುಕಲ್ಹಾರತ ಸ್ತನಭರನಿಂಗೀ ಸಾಂದ್ರವಾತ್ಸಲ್ಯ ಸಿಂಧು ಅಲಕವಿಕೃಷ್ಣ ವಿಲಸದು ಹೃದಯ ಗೋದ ವಿಷ್ಣುಯುಕ್ತಾತ್ಮಜಾನ ಆಲಕಿಂಚಾರು ಗದ ఇవాళటి పాశురం మారిమలై ఈ పాశురంలో స్వామిని ఆహ్వానిస్తూ సింహాసనం మీదకి వచ్చి కూర్చోమని ప్రార్థన చేస్తూ గుహలోంచి సింహము ఎలా నడిచి వస్తుందో అలాని రాకడ సౌందర్యాన్ని మేము చూడాలి అంటున్నారు ఇక్కడ ఈ భగవంతుణ్ణి కృష్ణ పరమాత్మని సింహంతో పోల్చడం అన్నది కేవలం కవిత్వం కాదు నరసింహావతారాన్ని గుర్తుపెట్టుకుని మాత్రమే చెప్పడం కాదు తత్వాన్ని సింహముతో పోల్చడం అన్నది వేదంలో ఉండనే ఉంది నిహితం గుహాయం వేణ తత్పశ్యత్ వేణుడనే మహర్షి రహస్యముగా దాగి ఉన్న ఆ తత్వాన్ని తెలుసుకున్నాడు వేద గుహలోపల వేద తత్వమంతా కూడా పుంజీభవించి వేదమే గుహ భగవంతుడే సింహము దాని లోపల దాగి ఉన్నాడు సింహశబ్దానికి ఏమిటి అంటే హింసించున్నది శ్రేష్టమైనది అని అర్థం అదిగో ఆ తత్వాన్ని అంటే ఇక్కడ అడిగేది ఏమిటంటే అలనాడు విశ్వామిత్రుల వారు నువ్వు నిద్రపోతుండగా చూచాడు శయనించి ఉండగా రంగరాధుడి రూపంలో బ్రహ్మదేవుడు చూచాడు కానీ నడచి వస్తున్న రూపంలో సింహం బయటకు వస్తున్న ఎప్పుడూ మేము చూడలేదు అందుకని చెప్పి అక్కడ కొన్ని మాటలు అంటున్నారు అరివెత్తు తీవిరిత్తు వేరిమైరి పొంగ పోలే ఈ పదములన్నీ కూడా వేదంలో ఉన్నవి సింహము మొట్టమొట్ట లేచినప్పుడు ఎలా లేస్తుంది ఎలా కదలి వస్తుంది ఎలా జూలు విదల్చుకుంటుంది ఇది చూచినప్పుడు మనకి రుద్రాధ్యాయంలో మంత్రం గుర్తుకొస్తుంది గుహలోపల సింహం స్థుహి గర్తపదం పెద్ద గుహనే తన స్థానముగా కలిగిన ఆ స్వామిని ధ్యానం చెయ్యండి యువానం మృగం ఆయన మంచి యువకుడు మంచి బలశాలి అందగాడు నా ఆయన మృగము కాదు మృగమువ్వలే బలశాలి అక్కడ నా శబ్దానికి అర్థం చూడండి మృగం స్థుహి శృతం గర్తపదం అంచేత ఆయన రావడం అన్నది ప్రపంచానికి అంతటికీ కూడా తెలిసేలా వచ్చాడు ఎంచేత అంతర్భహిష్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత లోపల వెలుపలా ఉంటాడు శ్రీ నరసింహకృతి నుండే నానా స్థావర జంగమత్కరములను ఉద్దండ ప్రభావం అన్నాడు అలాగా వచ్చింది స్తంభంలోంచే కానీ ఎప్పటికీ ప్రతి అణు అణువులోనూ ఆ స్వామి సింహ రూపంలో ఉంటాడు అంచేత స్థుహి శృతం గర్తపదం యువానం మృగం మృగము వంటి వాడు భీమం భయంకరుడు ఉపహత్నం ఉగ్రం ఆయన దగ్గరికి వెళ్ళేలా ప్రయత్నించండి మీరు ప్రహ్లాదులైతే దగ్గరికి వెళతారు లేకపోతే వెళ్ళలేరు ఉగ్రం వీరం సర్వతోముఖం సింహానికి ఉన్న గొప్పతనము సర్వతోముఖత్వము సర్వతోముఖత్వం అంటే అన్ని పక్కలకి ఒకేసారి చూడగలదు మనమంతా కూడా పక్కకి తిరగాలంటే శరీరాన్ని కదల్చకుండా పక్కకి కొంతవరకే తల తిప్పగలం కానీ ఏ జంతువుకి ఇలాంటి అవకాశం లేదు ఒక్క సింహానికి మాత్రము శరీరాన్ని తిప్పక్క లేకుండా తలకాయిని గుండ్రముగా తిప్పి తూడగలదు అందుకని సర్వతోముఖం ఆయన సర్వతోముఖుడు అందుకని ఉగ్రం వీరం సర్వతోముఖం జ్వలంతం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామి అంటాం కదా మనం ఆయన మృత్యువుకే వాడు స్వామి అందుకని అలాంటి అరువుత్తు తీవి అంటే కళ్ళని బాగా రెప్పలు విడగొట్టి తూచి క్రోధముగా తూచి తదైక్షత బహుశ్యాం ప్రజా ఏ ఏతి యోగనిదలో ఉన్న స్వామి చూడాలట చూడగానే రాగరంజితమైన కన్నులతో చూస్తాడు అది తీ విజిత్ ఆ చూచిన దానివల్ల కాంతి వస్తుంది మొట్టమొదటిగా మనకి అందింది కాంతే కదా చూపు దొరుకుతుంది అందుకని తీ విజిత్ వేరిమై రూపంగా ఆ స్వామి ఆవిర్భవించాడంటే వేదము యొక్క గంధమంతా వ్యాపిస్తుంది అది కూడా మనకి ఋగ్వేదం చెప్తుంది స్వామి నీవు వస్తున్నావు అనేసరికి సర్వగంధ సర్వరహానికి పేరు గనక అలాంటి దివ్యమైన పరిమళమంతా వ్యాపించింది అంటుంది పులపట్టు మా పోలే అంటే నీవు లేచి రావాలయ్యా లేచి వచ్చి సింహాసనం మీద కూర్చోవాలి కారణం ఈ సింహాసనం మీదే హిరణ్య గది కూర్చుని కొన్ని వేల సంవత్సరాలు ప్రజల్ని పరిపాలించి నానా ఇబ్బంది పెట్టాడు దేవతలంతా నేను అంచేత దీని మీద ప్రక్రాదులు కూర్చునే లోపల నువ్వు కూర్చోవాలి అప్పుడది పవిత్రమవుతుంది అది అంటుంది వేదము స్వామి ఈ సింహాసనం నీ కోసమే ఆత్వార్షం అంత అభూహు ధ్రువతిష్ఠ అభిచాచలత్ ఇదిగో ఋషి సంబంధమైన క్షేత్రం ఇది అలాంటి అద్భుతమైన సింహాసనము నీ వచ్చి కూర్చో రాజ్యమంతా కూడా నీకోసం ఎదురు చూస్తోంది నీవు రాజువి కావాలంటోంది ధ్రువ తిష్ట అభిచాచలత్ ధ్రువంగా కూర్చో ఎవరికోసం ఈ సింహాసనం ఖాళీ చెయ్యకు నువ్వు చాంచల్యము లేకుండా ఉండు విశ్వ తత్వాహ వాతు మా త్వత్ రాష్ట్రం అధిభ్రవత్ బాబు నీ రాజ్యము అధిభ్రషతు మా రాజ్యముని నుంచి దారిపోకూడదు నీవే రక్షించాలి నీవు మమ్మల్ని కాపాడాల్సి ఉంటుంది ఇది నరసింహస్వామికి స్తోత్రం ఇది స్వామి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నట్టుగా నిన్ను రాష్ట్రం వరించిందయ్యా నిలచి ఉండాలి ప్రజలంతా కోరుకుంటున్నారు నిన్ను ఇది వేదంలో ఉన్నమాట సీర్య సింహాసనత్ ఇరంధు అంటున్నారు ఇక్కడ కూడా వేదవాక్యం చెప్తోంది ఇహవేధి మా పర్వత ఇవ అభిచాచలత్ ఎదిగో సింహాసనం నీకోసం ఏర్పాటు చేశాం దీని మీద కదలకుండా కూర్చో ఇంద్ర ఇవ ఇహ ధ్రువ తిష్ట ఇహ రాష్ట్రం ఉపధారయ మారిమలై పాశురంలో ఇదనమాట ఇక మేము వచ్చిన పని చూసుకోమంటున్నాం కదా ఆరాయింద్ అరుణ్ అని అంటున్నారు తనువ అభిచాకశీహి సుఖకరమైన దర్శనంతో మాకందరికీ ఆనందాన్ని కలిగించు మా హింసీహి పురుషం జగత్ ఈ జగత్తులో ఉన్న ఎవరినీ కూడా హింసించవద్దు హిరణ్య గతిపుణుణ్ణి వధించావు నితమే వాడు దుర్మార్గం చేశాడు కనుక నీ కోపం అక్కడికి తగ్గిపోవాలి మమ్మల్ని మాత్రం హింసించద్దు శంతమయా తనువ అభిచాకీహి సుఖమైన దర్శనంతో మాకు రక్షణ కలిగించు అంటున్నారు అంటే నరసింహతత్వాన్ని వేదము ఎంత గొప్పగా చెప్పిందో సూక్ష్మంగా చెప్తున్నారు అంటే మనకి దేవ మనుష్య తిరియకు స్థావరములని చెప్పి ప్రతి దాంట్లో ఒక అవతారమెత్తి వచ్చాడు నరసింహావతారంలో స్థావరమును చీల్చుకుని వచ్చాడు అంటే అర్థమేమిటి ఒక రాతి బండని చీల్చుకుని వచ్చాడు అందుకని అంటారు వేదాంత దర్శకుల వారు పితామహి అభూత్ స్థూణ అంటే ఈ బండ రాయిట బ్రహ్మగారికి నాయనం అయ్యింది అన్నారు అంటే ఇంచేత బండరాదికి పుట్టాడు కదా నరసింహస్వామి అందుకని చెప్పి అలా వచ్చావయ్యా శాంతమయ్యా తనువా నీ దర్శన మాత్రము చేత మాకు రక్షణ కలిగింది మిగిలిన అన్ని చోట్ల కూడా అవతరించిన తర్వాత నీకో నామకరణం జరిగింది కానీ నువ్వు అవతరిస్తూనే నామముతో కదలి వచ్చావు మిగిలిన అవతారములలో ఆయుధములు తెచ్చుకుని వధించావు కానీ ఈ అవతారములో ఆయుధమన్నదేమీ లేదు చేతికున్న వాడి గోళ్లే ఆయుధములు వాడు అంత భయంకరంగా వరాలు కోరుకున్నప్పటికీ నువ్వు వచ్చావు అంటే ఆ వరాలు నిజం చేస్తూనే వచ్చావు ఎంచేత ఆ వరాలలో లోపం ఏమిటి అంటే బ్రహ్మ సృష్టిలోని దేని చేత పోకూడదన్నాడు బ్రహ్మ సృష్టిలోని వాడు విష్ణువు కాదు అందుకని ఆయనే వచ్చాడు వధించాడు కానీ ఎందుకు ఇలా వచ్చావు భక్తానాం ప్రకాశసే వేదం చెప్తోంది భగవంతుడాని అందరి కోసం ప్రకాశిస్తావు చేతంటే నతే రూపం నచారం న ఆయుధాన్ని నాస్పదం చితంత స్తోత్రమని ఋగ్వేదంలో భాగంలో ఉన్నది కానీ నువ్వు అందుకోసం వచ్చావు వచ్చిన వాడివి ఒక కంట క్రోధాన్ని చూపిస్తున్నావు ఒక కంట ప్రేమని చూపిస్తున్నావు ప్రేమని ప్రహ్లాదుడి మీద కోపాన్ని హిరణ్యకసిపుడి మీద ఆ కోపాన్ని హిరణ్యకసిపుడి వరకే ఉంచి ఆపివెయ్యి మా హింసీహి పురుషం జగత్ నీవు పొరపాటును కూడా నీ సృష్టిలోని ఎవడి మీద ఈ కోపాన్ని చూపించవద్దు అందుకనే ప్రహ్లాదుడికి వరమిచ్చాడు ఏమని చెప్పి నీ వంశములో నేనెవరిని చంపని కా అన్నాడు ప్రహ్లాదుని కొడుకే విరోచనుడు విరోచనుడి కొరికే బలిచక్రవర్తి బలిచక్రవర్తి కొరికే బాణాసురుడు వీళ్ళనవ్వలని కూడా స్వామి వధించలేదు అల్లా రావయ్యా సర్వం ఇజ్జగత్ జగత్ అయక్ష్మం సుమనా అసత్ నీ అనుగ్రహం చేత ఈ ప్రపంచంలో ఎవడికి ఏ రకమైన జబ్బులు గాని రోగములు గాని ఉండవద్దు అంటే శ్రీమన్ నృసింహ విభవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భౌషధాయ కృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ క్లేశ్యయాయ హరయే గురవే నమోస్తూ ఈ స్తోత్రాన్ని పఠించినట్టయితే సకల రోగములు తొలుగుతాయి అంటారు అంచేత నీవు రోగములన్నిటినీ నశింపజేసేవాడివి రుద్రాకృతివి అది మనకి వేదం చెప్తుంది అతన్ని తలుచుకుంటే చాలు రోగములేమీ ఉండవు అంచేత నీవు హిరణ్యకథవుణ్ణి వధించావు సింహస్వరూపానివి సింహగమనం కలిగిన వాడివి అంటే సింహావలోకనము ఒకసారి అడుగు పెట్టిన తర్వాత తనకి కావలసింది మాత్రమే తీసుకుంటుంది భగవంతుడు కూడా అలాగే ఎవరిని ఎన్నుకోవాలో అతన్ని ఎన్నుకుంటాడు ఆయన పేరు కానీ ఆయన విశేషంగాని చూచినట్టయితే ప్రహ్లాదుడికి క్షమార్పణ చెప్పుకున్నాడు స్వామి సింహము కూడా ఆకలి అయినప్పుడే వేటాడుతుంది తప్ప ఆకలి లేనప్పుడు పక్కనున్న చిన్న చిన్న మృగాలుంటే వాటి వంకకి వెళ్ళదు పరమాత్మ కూడా అంతే చిన్న చిన్న దోషములు అవునాయనకి అవసరం లేదు ఎవరు తన కోసం ఉన్నారో వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు అలాగే సింహము శ్రేష్టతకి సంకేతము అంచత సర్వద్రిక్ అన్ని చోట్లకి కూడా చూడగలిగినవాడు ఏ ఏ జీవులకి ఏ ఏ కాలములలో ఏ ఏ భోగములు ఏ ఏ స్థానములలో ఏ ఏ ద్రవ్యములతో అనుభవించాలో అది అందించగలిగినవాడు అందుకని గోపికలంతా ఆ నరసింహ స్వరూపాన్ని ఆరాధన చేస్తూ సింహం ఎలాగైతే గుహ నుంచి కదలి వస్తుందో అలా నీవు రావాలి సింహము నుంచి పొందే ఫలితములు అడవి జంతువులు ఎలా పొందుతాయో మేము కూడా అలాంటి ఫలితాలు పొందాలి అని అంటున్నారు ఇలాంటి సింహముతో పోలిక వేదములో ఋగ్వేదంలో ఒక ఏడు ఎనిమిది చోట్ల కనిపిస్తుంది అలాంటి స్వామి వైభవాన్ని మనం ఆస్వాదించాం లక్ష్మీయుతుడైన నారసింహుడు మనకందరికీ శుభములు క్షేమములు కామితార్థములు అనుగ్రహించుగాక అని ఆశాసన చేసుకుందాం స్వస్తి